ఏ వ్యక్తి అయినా గ్రామంలో చనిపోతే దాన సంస్కారాలు చేయాలంటే చాలా ఇబ్బంది ఉండేది అధ్యక్ష. పొలాలలో కానీ గట్టు పంచాల్లో కానీ కేసులు పెట్టడం చాలా సందర్భాలు చూసినాం అధ్యక్ష. అలాంటి సందర్భాల్లో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినారు అధ్యక్ష. అదేవిధంగా డంపింగ్ యార్డ్లు కూడా అధ్యక్ష, డంపింగ్ యార్డ్ కానీ ఎస్డబ్ల్యూఎం షెడ్ ఏర్పాటు చేయడం వల్ల ఏ వ్యక్తి అయినా గ్రామంలో చనిపోతే దాన సంస్కారాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండి ప్రజలందరూ కానీ గట్టు పంచంగా ఉండి ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉంటారు అధ్యక్ష. మీరు క్వశ్చన్ అడిగండి కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా అధ్యక్ష. వైకుంఠ ధామాలలో ముఖ్యంగా అప్రోచ్ రోడ్స్ అధ్యక్ష, తాండలల్లో కానీ చిన్న గ్రామ పంచాయతీలో గ్రామాలలో నిధులు లేక అక్కడ ఏర్పాటు చేసినటువంటి వైకుంఠ ధామాలో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రభుత్వ స్థలం ఇచ్చారు కాబట్టి కొన్ని గ్రామాలలో అక్కడ పోవడానికి అప్రోచ్ రోడ్డు లేదు అధ్యక్ష. దానికి మంత్రి గారు మరి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి జీపీ గ్రాంట్కి వెళ్ళి మ్యాచింగ్ ఇచ్చి ఎన్ఆర్జీస్లు ఇస్తారా ఎక్కడ తీసుకో కానీ ఈ ఒక అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా కరెంట్ అధ్యక్ష, ఏ వైకుంఠ ధామానికి పోయినా కరెంటు లేక అక్కడ ఒక బోర్ వేసి ఒక సింగిల్ ఫేస్ మోటార్ పెడితే, ఎందుకంటే చుట్టూ మనం ఫెన్సింగ్ వేసుకుంటున్నాం కాబట్టి అక్కడ మొక్కలు పెంచుకుంటే ప్రమాణంగా ప్రహ్లాదంగా ఉంటుంది కాబట్టి కరెంటు ఫెసిలిటీ ఒకటి, ఒక బోరు, ఒక సింగిల్ ఫేస్ మోటార్ కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అదే కాకుండా ఒకటి మనం ఎందుకంటే వైకుంఠ ధామంలో ఒక 2 రూములు ఏర్పాటు చేసినాం, ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ఒక కాటి కాపర్ కూడా ఏర్పాటు చేస్తే ఒక్కొక్క వైకుంఠ ధామంలో మెయింటెనెన్స్కు బాగుంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు లావుడే రాములు గారు, గౌరవ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు, దుర్గం చిన్నయ్య గారు. అధ్యక్ష, డంపింగ్ యార్డులు అలాగే వైకుంఠ ధామాలు జనరల్గా పట్టణాలలో ఉంటాయి, కానీ కేసీఆర్ గారి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వల్ల ఇవాళ ప్రతి పల్లెల్లో కూడా వైకుంఠ ధామం కానీ డంపింగ్ యార్డులు కానీ రావడం ఇవాళ ఈ రాష్ట్రం ఎంత ముందుకు పోతుందో దీన్ని బట్టి మనము చెప్పుకోవచ్చు అధ్యక్ష. అయితే పెద్దలు ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు అధ్యక్ష, ప్రభుత్వ భూములు ఉన్న దగ్గరనే ఇవి కట్టాలి కాబట్టి గ్రామాలలో దగ్గర అందుబాటులో లేనందువల్ల కొంచెం దూరికి దూరంగా వైకుంఠ ధామాలు కానీ ఈ డంపింగ్ యార్డులు చేసుకోవడం జరిగింది. నేను అనుకుంటా అధ్యక్ష, నా నియోజకవర్గంలో 112 గ్రామ పంచాయతీలో 111 గ్రామ పంచాయతీలలో కంప్లీట్ అయినాయి అధ్యక్ష. డంపింగ్ యార్డులు కంప్లీట్ అయినాయి, వైకుంఠ ధామాలు కంప్లీట్ అయినాయి, కానీ అక్కడ ఈ వర్షకాలం అధ్యక్ష, ఈ సంవత్సరం చాలా వర్షాలు కొట్టడం వల్ల దూరంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డులకు ట్రాక్టర్ పోవడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, కనీసము అక్కడి మెటల్ రోడ్లైనా గ్రావెల్ కొంచెం మెటల్ రోడ్ వేసినా కానీ అక్కడికి ఆ ట్రాక్టర్ పోయే అవకాశం ఉంది. నా నియోజకవర్గంలో అధ్యక్ష 111 గ్రామ పంచాయతీలకు మొత్తం కూడా నేను డీటెయిల్స్ పట్టుకురావడం జరిగింది. 111 గ్రామ పంచాయతీలకు 17 కోట్ల మరి 21 లక్ష ఇస్తే మరి అక్కడ ఈ మెటల్ రోడ్ అట్లా అవుతాయి కాబట్టి మరి రాష్ట్రంలో ఎన్ని ఉన్నప్పటికీ మరి మాలాంటి నియోజకవర్గాలకు కొద్దిగా తొందర ప్రియారిటీ ఇచ్చి మరి వాటిని మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటూ, మరి ఏ ఫండ్స్ అయినా పర్వాలేదు అధ్యక్ష, ఎన్ఆర్జీఎస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మరి మెటల్ రోడ్ ఇచ్చినట్టయితే మరి అక్కడ అది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నేను వాటిని మంజూరు చేయాలని మీ ద్వారా కోరుకుంటూ నేను ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చిన అధ్యక్ష, నా నియోజకవర్గం తమ ద్వారా మరి మంత్రి గారికి నేను అందజేయాలని అనుకుంటున్నా అధ్యక్ష, దయచేసి పర్మిషన్ ఇవ్వాలని మీకు కోరుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మినిస్టర్ గారు, అయ్యా, గ్రామాల లోపల వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్లు నిర్మించడం అనేది మంచి ఆలోచన అధ్యక్ష. ఈ 3 కార్యక్రమాల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసేటువంటి షెడ్లలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్ఆర్ఏజీఎస్ నిధుల వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు ఎంత, దయచేసి వివరాలు సభ ముందు ఉంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష, తమరి ద్వారా మంత్రి గారిని. మినిస్టర్ గారు అధ్యక్ష,
రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ గత ప్రభుత్వాల కానీ ఎక్కడ కూడా గ్రామాల ఇంత అభివృద్ధి ఎక్కడ కూడా జరుగుతలేవు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఆయన ఒక ప్రణాళికతోటి మాకు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఏదో రాష్ట్ర ప్రభుత్వ నిధుల కేంద్ర ప్రభుత్వ నిధుల అనేది ముఖ్యం కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కూడా నేను తిరిగి వచ్చాను, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చాను, అన్ని రాష్ట్రాల రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాను ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుందని. ముఖ్యమంత్రి గారు ఎన్ని డిస్కషన్ చేసి ఒక ప్రణాళికతోటి ఇవాళ గ్రామాలు బాగుపడ్డాయి. ఇది కేంద్ర ప్రభుత్వం, అది మన బాట, ఇది నా నిధులు ఎంత వస్తానే ఈ నిధులు ఎత్తానే అని లెక్కలు కావు ఇవన్నీ. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, దీన్ని ఏ రూపంగా మనం వాడుకుంటున్నాము అనేది మీరు ఒక్కసారి అవగాహన తెచ్చుకోవాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దుర్గం చిన్నయ్య గారు వాటి రోడ్స్ గురించి అడిగారు, పట్నం నరేందర్ రెడ్డి గారు అప్రోచ్ రోడ్స్ గురించి కూడా అడిగారు. ఈరోజు మనం సరే ఇది షార్ట్ డిస్కషన్ ఉన్నది కానీ మీరు చెప్పి అడిగిన దానికి నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి, 1,70,000 రూపాయలతోటి వైకుంఠధామ ఒక ప్రణాళిక తయారు చేశాం. ఆ వైకుంఠధామ మంచి ఒక ప్రణాళికతోటి తయారు చేశాం, మంచి స్లాబ్ వేసి చుట్టూ ఫెన్సింగ్ చేసి పూల చెట్లు పెట్టి ముళ్ళకంప పెట్టి దాన్ని ఒక టెంపుల్ తిరిగి తయారు చేయమని ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఎవరిపోయినా చనిపోయినా అక్కడి దేవుని దగ్గరికి పెట్టలేము. చాలామంది ఎమ్మెల్యేలు, ఇలా వీరయ్య గారు లేరు, సత్తిపల్లి గారు జగిత్యాల గతంలో బాగా చేశారు, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. చాలా జిల్లాలు సిద్దిపేటలో బాగా చేశారు, వారు కూడా తెలిసే ఉంటుంది. వైకుంఠ ధామాలు చాలా బాగా చేసి 90% వాడకాలకు తీసుకొచ్చినాం. మిషన్ భగీరథతోటి కూడా ప్రత్యేకంగా ఇంత దూరమైన నల్ల కనెక్షన్ ఇచ్చి నీళ్లు కూడా ఇచ్చాం, మంచిగా తయారైనవి వాడకాలకు తీసుకొచ్చినాయి. ఏ రాష్ట్రంలో లేదు, అది నరేగా ఫండ్సే వాడుకున్నాం, దాంట్లో పెద్ద మేము దాచేది ఏం లేదు. ఆ నరేగా ఫండ్స్ తోటే వాడుకొని ఒక ప్రాణానికి ఇది వారికి ఏముండేది ఆ నరేగా ఫండ్స్ అని, ఆ చెర్లలో పూడికలు తీసేది కథం చేసేది, మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ పూడికతోటి ఆ చెర్లన్నీ కూడిపోయేది. ఆ పూడికే మందం దాన్ని ఆ నరేగా ఫండ్స్ గత ప్రభుత్వాలు సరైన రీతిలో వాడుకోలే. ఈయన 100% ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికతోటి వైకుంఠధామ, పల్ల ప్రకృతి వనాలు, నర్సరీ, పల్ల ప్రకృతి వనాలు చూశారు గ్రామాల్లోపట ఎంత బాగున్నాయి. 1 ఏకర్ తీసుకున్నాం, చాలా బాగా అందంగా తయారు చేసినాం. మీ కాన్షియస్లో కూడా బాగా చేశాం, నిజామాబాద్ జిల్లాలో కూడా బాగా చేసాం, కామారెడ్డి జిల్లాలో కూడా బాగా చేసాం. చాలా బాగా అవి ప్రకృతి వనాలను బాగా తయారు చేశాం. నర్సరీ మనం చెట్లు కొనాలంటే ఎక్కడికి పోయేది, ఎక్కడికో పోయేది, కడియం పోయి తీసుకొచ్చేది. ప్రతి ఊళ్ళో ఇలా నర్సరీ ప్రతి చెట్టు దొరికేటట్టు ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికతోటి ప్రతి గ్రామంలో కూడా నర్సరీ ఏర్పాటు చేశాం. ఇలా చెట్లు కూడా పెట్టిన తీరు 90% కాపాడుకున్నాం. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చాం. చిన్న గ్రామం, 100 జనాభా ఉన్న గ్రామానికి కూడా ట్రాక్టర్ ఇచ్చాం. చాలామంది అన్నారు 100 గ్రామం జనాభా ఉన్నదానికి ట్రాక్టర్ ఇట్లా ఇస్తే ఎట్లా, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు, మీరు ఇచ్చే 5 లక్షలన్నీ ట్రాక్టర్కి ఇస్తేకే సరిపోతుంది కాదు. కానీ చాలా తెలివిగా సర్పంచులు వాడుకున్నారు, కార్యదర్శి వాడుకున్నారు. ఆ ట్రాక్టర్ ఇచ్చిన దాన్ని కూడా ఏం చేశారు, మనం ప్రతి ట్రిప్పుకు బయట నుంచి కిరాయి తీసుకొచ్చి ఇచ్చేది గ్రామం లోపల. ఏది నర్సరీకి మన చెట్లు పోసేందుకు ట్రాక్టర్ కిరాయి, ట్రిప్పుకు 600 రూపాయలు ఇస్తారు. ఆ ట్రాక్టర్లు నరేగా కింద కిరాయి పెట్టుకొని ప్రతి సంవత్సరం 600,000 రూపాయలు సంపాదించారు గ్రామ పంచాయతీ. అదే కిస్తీ ట్రాక్టర్ కిస్తీ కట్టారు గ్రామ పంచాయతీ, ఆ ట్రాక్టర్ డ్రైవర్ల జీతాలు వెళ్ళినాయి, నేను డబ్బులు కూడా మిగిలించుకున్నారు. చాలామంది అన్నారు ట్రాక్టర్లు ఎట్లా మెయింటైన్ చేస్తారని కూడా అన్నారు. 100 గ్రామాలు 100 జనాభా ఉన్న దాంట్లో కూడా ట్రాక్టర్ను ఉపయోగించుకొని డబ్బులు కూడా కూడబెట్టుకున్నారు. బయట వాళ్ళకి కిరాయి ఇచ్చే బదులు కంటే ఆ గ్రామ పంచాయతీ
ఆ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోసి ట్రిప్ మన ఒక్కొక్క గ్రామ పంచాయతీ చూడండి ఎన్ని कांग्रेस परपाल राष्ट्रीय इन डीटेल रिपोर्ट उत्तर इला भारे आीटेल डिस्कशन एंतना तैयार सदर्भंग क्वेश्चन नंबर 877 मिनिस्टर फॉर शेड्यूल ट्राइब्स वेलफेयर अध्यक्ष ए प्रश्नकु समाधानम अवुनंडी बी प्रश्नकु समाधानम ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ఒక పూర్తి భోజనం ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటి అధ్యక్ష మరియు దేశమంతటా గల ఒక ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా ఒకటి మహిళలు పిల్లల్లో పౌష్టికాహార లోపంను రక్తహీనతను తగ్గించడానికి మెరుగుపర్చిన పౌష్టికాహార విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 2015 జనవరి 1వ తేదీన దీని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఏడాదిలో 300 రోజుల పాటు ఆరోగ్య లక్ష్మి కింద మహిళలకు పిల్లలకు వేడివేడిగా వండిన ఒక పౌష్టికార భోజనాన్ని అక్కడే అందించడం జరుగుతుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ అనుబంధ పౌష్టికార కార్యక్రమానికి అంశానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం కింద మరి ఈ పౌష్టికాహారాన్ని ప్రత్యేకంగా అందిస్తుంది అధ్యక్ష గర్భిణీలకు బాలింతలకు ప్రతిరోజు 200 ml పాలతో ఒక కోడిగుడ్డుతో
ఒక భోజనాన్ని అలాగే 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు 16 గుడ్లతో పాటు భోజనాన్ని 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు 30 గుడ్లతో పాటు ఒక పూట భోజనాన్ని అంగన్వాడీ సెంటర్లో అందించడం జరుగుతుంది అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం గర్భిణీ మరియు బాలింతలు 465,805 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు 1,043,419 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు 674,336 మంది మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,183,560 అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఆగస్టు వరకు 1,110,000,000 89,00,000 రూపాయల మొత్తాన్ని ఈ కార్యక్రమం మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు గొంగుడి సునీత గారు ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఆరోగ్యలక్ష్మి పథకం పట్ల అనేక అంశాలు చెప్పినప్పటికీ కూడా ఒక 4 విషయాలలో వారిని క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష అంగన్వాడీ సెంటర్లలో ఈరోజు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు మరి పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ మరి అంగన్వాడీ టీచర్లు వారు కేవలం సెంటర్లలో పనిచేయడమే కాకుండా ఇతరత్ర కార్యక్రమాలను కూడా వాళ్ళకి బాధ్యత ఇస్తూ ఉన్నాం వారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంతో పాటు పౌష్టికార వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని కూడా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు మహిళలందరినీ కూడా మరి తప్పకుండా సెంటర్కి వచ్చి పౌష్టికాహారాన్ని అందుకునే విధంగా ఈ పథకాన్ని అందుకునే విధంగా వాళ్ళు చర్యలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష బట్ అయినప్పటికీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఈరోజు మనం ఆయాలకు ఇస్తున్న వేతనాలు కానీ కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత మన వాటా ఎంత అనేది ఒక ప్రశ్న అధ్యక్ష రెండవ ప్రశ్న మరి వారు పిఆర్సీ అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పిఆర్సీ తప్పకుండా వారికి కూడా ఇస్తామని చెప్పారు మరి అవి ఎంతవరకు వచ్చిందని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష అక్కడక్కడ అంగన్వాడీ సెంటర్లలో ఆయాలు కానీ టీచర్లు కానీ పోస్టులు వెకేట్ అయినప్పుడు వాటిని నియామకం చేసుకోవడానికి మరి శాఖ ద్వారా సంబంధిత కలెక్టర్ గారికే నియామకం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు ఆ అధికారాన్ని ఇచ్చారు కానీ కొన్ని కేసెస్ చాలా జెన్యున్ కేసెస్ ఉంటాయి అధ్యక్ష స్థానిక ఎమ్మెల్యేలుగా మాకు వచ్చే రిప్రజెంటేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక 2 ఉదాహరణలు చెప్తాను అధ్యక్ష మా దగ్గర సీతారాంపురం గ్రామంలో మైనారిటీ క్వశ్చనే అధ్యక్ష క్వశ్చనే అది మైనారిటీ సోదరుడు గ్రామంలో అందరికీ తలలో నాలుకలాగా ఉండేవాడు అతను చనిపోయినప్పుడు తల్లిదండ్రులు పెద్ద మనుషులు 70 ఏళ్ళ పైన ఉంటారు అదేవిధంగా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఊరు ఊరంతా కలిసి అంగన్వాడీ పోస్ట్ ఆమెకి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసినప్పటికీ కూడా వారికి మనం ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే రిజర్వేషన్స్ అనేటివి ఆ ఊర్లో వాళ్ళకి ఆ మైనారిటీకి అనుకూలంగా రాకపోవటం ఇంకోటి ఆయా రిక్రూట్మెంట్లో కూడా మనం 10వ తరగతి పాస్ అవ్వాలంటున్నాం మరి పెద్ద మనుషులు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చేతగానప్పుడు వాళ్ళ కోడళ్ళని 3 సంవత్సరాల నుంచి ఒక సెంటర్లో ఆమె వండి పెడుతోంది ఊర్లో పెద్ద మనుషులు అడిగితే ఇప్పుడు ఆమెను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాంటి జెన్యున్ కేసెస్ని తప్పకుండా పెద్ద మనసు చేసుకొని జెన్యున్ కేసెస్ అన్నీ కాదు అట్లాంటి జెన్యున్ కేసెస్ని పెద్ద మనసు చేసుకొని కన్సిడర్ చేసే విధంగా మరి ఆలోచన చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అదేవిధంగా అంగన్వాడీ భవనాలు లేక కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అంగన్వాడీ భవనాల మంజూరీ కోసము మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ సభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి గారు శ్రీమతి గౌరవ సభ్యురాలు హరిప్రియ నాయక్ ధన్యవాదాలు అధ్యక్ష ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణీ స్త్రీలకు అలాగే చిన్నపిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కంటే కూడాను రెట్టింపు స్థాయిలో వారికి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది స్వయంగా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు
గౌరవ మినిస్టర్ గారు మమ్మల్ని అందర్నీ కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బాలామృతాన్ని చాలా గొప్పగా చాలా గొప్ప పౌష్టికాహారం ఉందనేసి పొగిడినారు అధ్యక్ష. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా మరి అందించాలి మీ బాలామృతాన్ని అనేసి కూడా వారు కోరితే చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అయితే ఈ అంగన్వాడీ భవనాలకు వచ్చేసరికి మరి అక్కడ ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలు వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల 24 గంటల కరెంటు అటు డొమెస్టిక్ పరంగాను వ్యవసాయ పరంగాను అటు పరిశ్రమలకు కూడా మనము ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వస్తున్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్లకు మరి పవర్ ప్రొవిజన్ అనేది లేదు అనేసి అంటున్నారు. మరి వాళ్ళకు కూడా ఆ బిల్డింగ్లకు కూడా మరి పవర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళు మేలు జరుగుతుందనేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మరి గతంలో కూడా అడగడం జరిగింది, చిన్నపిల్లలు అలాగే గర్భిణీ స్త్రీలు కాబట్టి వారికి సన్న బియ్యాన్ని అందించవలసిందిగా. ముఖ్యంగా మేము మండల పరిషత్ మీటింగ్లలో కూర్చున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి సర్పంచులు ఎంపీటీసీలు మేజర్గా అడిగేవి కోడిపుట్ల పరిమాణం పరంగా ఎక్కువగా సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కాబట్టి మరి క్షేత్రస్థాయిలో ఈ కోడిగుడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకొని మరి దాన్ని పరిష్కరించవలసిందిగా కూడా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే మరి అంగన్వాడీ బిల్డింగ్లతో పాటుగా మరి వీటన్నిటిని కూడా ICDS ద్వారానే మరి ఈ పర్యవేక్షణ అంతా కూడా ఉంటుంది కాబట్టి చాలా చోట్ల ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మరి ఇల్లెందు అశ్వరావుపేట రెండు మండలాల్లోనే ICDS భవనాలు కూడా ఉన్నాయి. మిగిలిన చోట్ల రెంటెడ్ బేస్ మీద నడుస్తున్నాయి కాబట్టి మరి వారికి కూడా ICDS భవనాలని కూడా కేటాయించే విధంగా అలాగే వాళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాయిలెట్స్ కావచ్చు ఫర్నిచర్లు కావచ్చు పూర్తి స్థాయిలో మరి అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే మరి రేషన్ బియ్యం కూడాను 1 నుంచి 5వ తారీఖు లోపు రేషన్ డీలర్లు ఈ అంగన్వాడీ వాళ్లకు అందించాలి అధ్యక్ష. కానీ నిర్దిష్ట కాల పరిమితి లేకుండా వాళ్ళు ఇష్టానుసారం అందించడం వల్ల ఇటు టీచర్లు పిల్లల్ని వదిలిపెట్టి మరి రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఒక నిర్దిష్ట తేదీని మరి కన్సిడర్ చేయడం వల్ల రైస్ గ్యాప్ అనేది అంగన్వాడీ సెంటర్లకు రాకుండా ఉంటుంది కాబట్టి ఆ తేదీని కూడా నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి అంగన్వాడీ ఆయాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఏజ్డ్, ఇంతకుముందు సునీత గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష, చాలామంది ఏజ్డ్ ఉండడం వల్ల మరి ఈ వండడము వార్చడము మొత్తం వారే చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారిని మరి కన్సిడర్ చేసి ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా అనేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా విషయాలు గౌరవ సభ్యులు సునీత గారు అట్లాగే హరిప్రియ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తా ఉంటారు. ఏదన్నా చెప్తున్నప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు పథకాలు పెడుతున్నాడు అని చెప్పి చెప్తా ఉంటారు చాలామంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పుట్టక ముందు నుంచే పథకాలు పెట్టిన అనేటటువంటి విధంగా గర్భవతులకు ఆరోగ్యపరమైనటువంటి మంచి ఆహారం ఇస్తేనే, అట్లాగే బాలింతలకు మంచి ఆహారం ఇస్తేనే పిల్లలు మంచిగా ఎదుగుతారు, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా గొప్ప మంచి పథకాన్ని పెట్టినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక డాక్టర్గా నాకు ఆ విషయం తెలుసు కాబట్టి ఒక 2-3 విషయాలు తమరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఈ కరోనా వచ్చిన సందర్భంగా చాలా సందర్భాల లోపల ఈ సెంటర్లకు ఇందాక సునీత గారు చెప్పినట్లు హాజరు శాతము తగ్గిపోతూ ఉంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళంతా ఏం చేసినారంటే టేక్ హోమ్ రేషన్ THR అనేటటువంటి ఇంటికి తీసుకుపోయినారు కాబట్టి ఈ 1 నెలనే అయింది మళ్ళీ సెంటర్లు స్టార్ట్ అయ్యి కాబట్టి ఇంకా హాజరు శాతము తల్లులది కావచ్చు పిల్లలది కావచ్చు చాలా తక్కువగా ఉంది కాబట్టి దాన్ని పెంచడానికి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నామా? మొన్న భారీ వర్షాల కారణంగా కూడా ఆ హాజరు శాతము చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ హాజరు శాతము పెంచడానికి తల్లులకు పిల్లల హాజరు శాతం పెంచడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నామా అనేటటువంటిది ఒకటి తెలియాలని తెలియజెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అక్కడ ఉన్నటువంటి సెంటర్లలో పిల్లలకు ఏవైనా ఆట వస్తువులు పెట్టినట్లయితే కొంచెం జారేటివి కానీ ఈ తిరిగేటివి కానీ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు ఏవైనట్లు పెడితే అక్కడికి పిల్లలు రావడానికి ఎక్కువగా ఇష్టపడతారు, ఈ హాజరు శాతము పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు జీతాల గురించి చెప్పిండ్రు,
అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే జీతాలు రావటం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి దాన్ని వీలైనంత తొందరగా అంటే 5వ తేదీ లోపల వచ్చేటట్లుంటే బాగుంటదనేటటువంటిది ఆ ఉద్యోగస్తులు చెప్తా ఉన్నారు కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అదిగూడంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లాగే మొన్ననే దీనికి సంబంధించినటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే దాంట్లో ఎస్సీ బీసీ ఎస్టీ అని చెప్పి రిజర్వేషన్స్ వచ్చినాయి అధ్యక్ష సపోజ్ ఒక ఊరి లోపల ఎస్సీకి సంబంధించినటువంటిది రిజర్వేషన్ వస్తే ఆ ఊరి లోపల ఎస్సీ వాళ్ళు లేకపోతే 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే క్యాన్సిల్ చేస్తామనేటటువంటిది పెట్టడం ద్వారా ఆలస్యం అవుతుంది అధ్యక్ష ఈ ప్రక్రియ కాబట్టి ఒకవేళ అక్కడ ఎస్సీ వాళ్ళు లేకపోతే వేరే వర్గాలకు ఏమన్నా వీయొచ్చా లేకపోతే ఆ గ్రామ పంచాయతీలో లేకపోతే పక్క గ్రామ పంచాయతీల నుంచి ఏమైనా ఇవ్వవచ్చా అనేటటువంటిది ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది అధ్యక్ష అట్లాగే ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా చాలా సందర్భాల లోపల క్యాండిడేట్స్ ముందుకు రావడం లేదు అధ్యక్ష ఖాళీగా ఉంటున్నాయి ఈ దాన్ని కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష దాంతోపాటు విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కంటి చూపు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ రిక్రూట్మెంట్కు రిజర్వేషన్స్ పెడతా ఉన్నారు కాకపోతే కంటి చూపు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తల్లులను కానీ పిల్లలను కానీ చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ పునఃసమీక్షించాలని చెప్పి తమరి ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ఇందాక సభ్యులు చెప్పినట్టు దీనికి అర్హత 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్లకు అర్హత అనేది పెట్టడం జరిగింది అధ్యక్ష కాకపోతే మా జిల్లాలోనే ఒక గ్రామం లోపల ఒక పోస్టుకు 147 అప్లికేషన్స్ రావడం జరిగింది అధ్యక్ష ఒక పోస్టుకు 147 అప్లికేషన్స్ వచ్చింది కాబట్టి ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి ఈ 10th క్లాస్ నుంచి ఒకవేళ ఇంటర్కు పెడితే ఏమన్నా మంచి ఫలితాలు వస్తాయి గిట్లనా దీన్ని కూడా ఆలోచించాలని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతానున్నది అధ్యక్ష లాస్ట్గా మా వికారాబాదు నియోజకవర్గం లోపల అక్కడక్కడ ఇంకా కొన్ని సెంటర్లు అవసరం ఉన్నాయి కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే మా వికారాబాద్లో కూడా ఇంకా కొన్ని ఈ సెంటర్లు శాంక్షన్ చేయాలని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతానున్నది అధ్యక్ష ధన్యవాదాలు మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు సునీత గారు అలాగే హరిప్రియ గారు ఆనంద్ గారు చాలా విలువైన సూచనలు ఇచ్చారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అంగన్వాడీల ద్వారా అంగన్వాడీలకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది వాటి సేవలు విస్తృతంగా ప్రజల్లో ఉన్నాయి అధ్యక్ష మరి గౌరవ సభ్యులు గొంగడి సునీత గారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు అనేక సేవలు చేస్తున్నారు ఆ క్రమంలో వాళ్ళ సర్వీస్ను గుర్తించి జీతాలు ఏమైనా పెంచుతున్నారా వాళ్ళకి పిఆర్సీ గురించి కూడా అడిగారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు 3 సార్లు అంగన్వాడీ టీచర్లు అక్కడే వాళ్లకు భోజనం వండి పెట్టడం కానీ ఇవన్నీ చేసే క్రమంలో వాళ్ళ గౌరవించుకునే విధంగా గతంలో అంగన్వాడీ వర్కర్లుగా పిలిచేవాళ్ళు అధ్యక్ష కానీ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ టీచర్లుగా పిలవాలని చెప్పి వాళ్ళకు గౌరవాన్ని గుర్తింపును తీసుకొచ్చిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ వారన్నట్టు అంగన్వాడీ సర్వీసెస్ ఏదైతే కోవిడ్ కష్టకాలంలో మనం పెట్టే ఒక పూట భోజనం పేద గర్భిణీలకు బాలింతలకు అవసరం మీరు పెట్టండి అని చెప్పినప్పుడు మరి కొంతమంది భయపడి ఆ భోజనాన్ని తీసుకో తినడానికి రాని పరిస్థితిలో మేము టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మేము చేసిన మా టీచర్లు చేసిన సర్వీస్కు మన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి అవార్డు కూడా రావడం జరిగింది అధ్యక్ష అందుకనే ఈరోజు మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా వారు అడిగారు అధ్యక్ష ఈరోజు అంగన్వాడీ టీచర్లు 10,500 మరి గౌరవ వేతనాన్ని తీసుకుంటున్నారు అందులో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 2,700 రూపాయలు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,800 పిఆర్సీ అమలైతే 13,600 రూపాయలు అంటే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం 2,700 కేంద్ర వాటా తీసేస్తే మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వ వాటా అని చెప్పి మరి మీ తెలియజేస్తూ అధ్యక్ష ఆయాలకు సంబంధించి కేంద్రం వాటా 1,350 రూపాయలు అధ్యక్ష రాష్ట్రం 4,650 మొత్తం కలిపి 6,000 ఇస్తున్నాం అధ్యక్ష పిఆర్సీ వస్తే వీళ్లకు 1,800
अदन अध्यक्ष अलागे वारु सुनीता गार अडुगुतु मरी ये रिक्रूटमेंट कलेक्टर आध्वर्यंलो अवुतुन्नायि अक्कडक्कड मरी वृद्धुलु मरी वाळ्ळु सेव चेयकपोते कुटुंब सभ्युलु चेस्तुन्नारनि चेप्पारु मनम ई एडुकेशन कंडीशन पेट्टिंदि वास्तव अध्यक्ष मोन्नने गौरव मुख्यमंत्री गारिकि गौरव सभ्युलंदरू अडिगि आयल दग्गरन्न मीरु आ मरी एडुकेशन क्वालिफिकेशन नि तग्गियंडि ఎక్కడైనా ప్రజాప్రతినిధులుగా మేము వెళ్తే ఆయా పోస్టులు కూడా ఇప్పేయలేకపోతున్నాం. మెరిట్ అంటే మరి ఆయాకు టీచర్కు టెన్త్ అంటే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నోట్ ప్రిపేర్ చేయండి, తప్పకుండా మరి వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి చేస్తున్నారు అధ్యక్ష. ఇచ్చిన ఇప్పటి నుంచి భవిష్యత్తులో కలెక్టర్లు కాకుండా మరి కొత్త విధానం కూడా అమల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు హరిప్రియ నాయక్ గారు, మేము కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారు మెచ్చుకుంటూనే మీ కార్యక్రమాలు వేరే రాష్ట్రాలకు విస్తరించే క్రమంలో మీరు ఏదైతే పిల్లలకు బాలామృతం ఇస్తున్నారో మాకు ఇవ్వండి, వేరే రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పిందంటే మనం ఎంత మరి పిల్లల ఆరోగ్యం పట్ల వాళ్ళ పోషణ పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో అర్థమవుతుంది అధ్యక్ష. అలాగే వారు కొన్ని భవనాలు అంగన్వాడీ సెంటర్లకు భవనాలు కావాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 11,881 భవనాలు మనకు సొంత భవనాలు ఉన్నాయి అధ్యక్ష. 12,400 అద్దె భవనాలు ఉంటే స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్లో 11,973 సెంటర్లు రన్ అవుతున్నాయి అధ్యక్ష. అలాగే మరి అంగన్వాడీ ఖాళీలు ఏదైతే ప్రస్తుతం ఉన్నాయో అధ్యక్ష, దానికి మేము కొన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చాం, కొన్నిటిని ఆపి కొత్త విధానం రావడం ద్వారా మొత్తం కూడా రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీస్ మరి అన్ని ప్రాంతాలకు సమానంగా అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రిక్రూట్మెంట్ని కూడా చేపడుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పిల్లల్ని రోజు రోజు సంఖ్య తగ్గుతుంది అని సోదరులు ఆనంద్ గారు చెప్పారు అధ్యక్ష. మేము ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ కిట్లను కూడా ఇస్తూ అంగన్వాడీ టీచర్లు, ఎందుకంటే ఊర్లో ఎవరు గర్భవతులు, ఎవరు బాలింతలు, ఎవరు చిన్నపిల్లలో వారికి ఐడియా ఉంది కాబట్టి మరి కోవిడ్ తర్వాత మనం ఒక నెల క్రితమే ఈ స్కూల్స్ అన్ని రీఓపెన్ చేసుకున్నాం కాబట్టి అందరినీ తీసుకొచ్చే విధంగా ఎవరైనా భయపడి రాని పిల్లలైతే వాళ్ళని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అందించాల్సినవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష గౌరవ శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ గారు మరి ఈ రేషన్ బియ్యం గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు వాళ్ళకి రేషన్ అందిస్తుంది. ఇంకెక్కడైనా గ్యాప్ ఉంటే వెంటనే సరిదిద్ది మరి సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి ఎక్కడ గ్యాప్ లేకుండా మరి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే వాళ్ళు పవర్ సప్లై గురించి కూడా మరి అడిగారు అధ్యక్ష. మేము రెంట్ కానీ ఆ పవర్ బిల్స్ కానీ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. సోదరుడు ప్రతి నెల మీరు ఆలస్యం కాకుండా వేతనాలు ఇవ్వమన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో పాటు మరి మొన్ననే పిఆర్సీ ప్రకటించడంతో పాటు మొదటి వారంలోనే వాళ్ళకు జీతాలు అందించే కార్యక్రమాన్ని కూడా మేము చాలా సమర్థవంతంగా అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంగన్వాడీ సేవలతో పాటు అదనంగా వేరే రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంకా విలువైన పోషకాలు అందించాలనే క్రమంతో ఒక కమిటీని కూడా వేసి వేరే రాష్ట్రాల్లో ఇంకే విధంగా చేస్తున్నారో మీరు ఒక స్టడీ చేయమని కూడా చెప్పి ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఆ స్టడీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఇంకా విలువైన పోషకాలు అందించే విధంగా కూడా మేము కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 760 అండ్ 774 postponed at the request of the members.
నా క్వశ్చన్ నంబర్ 801 మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం లేదండి బి ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష సి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష రఘునందన్ రావు అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష పాఠశాలల్లో ఉన్నటువంటి స్కావెంజర్స్ ని తొలగిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచులు పాఠశాలల మెయింటెనెన్స్ కోసం ఒక సిబ్బందిని పాఠశాలలకు కేటాయించాలని చెప్పి అన్ని గ్రామ పంచాయతీలకు ఈ శాసనసభ ద్వారా ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే స్కావెంజర్స్ చేసేటువంటి పనులను మేము చేయలేమని చెప్పి గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరు కూడా పాఠశాలల వైపు వెళ్ళకపోవడం వల్ల పాఠశాలల మెయింటెనెన్స్ లోపల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష మంత్రి గారికి తమరి ద్వారా నేను తీసుకెళ్తున్నటువంటి వారి దృష్టికి తీసుకెళ్తున్న విషయం తొగుట మండల కేంద్రంలో ఉన్నటువంటి రెండు పాఠశాలల్లో అధ్యక్ష ఈ టాయిలెట్స్ మరియు స్కూళ్ళని పూర్తిగా పరిశుభ్రం ఆడపిల్లలతో చేయించి టాయిలెట్స్ కడిగిస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు వివిధ దినపత్రికలలో మరియు టీవీ ఛానళ్లలో వచ్చినాయి అధ్యక్ష ఆ రకంగా చేసినటువంటి ఆ పాఠశాలల యాజమాన్యాల మీద లేదా సంబంధిత అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేది ఒకటి తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష గత శాసనసభ సమావేశాల సందర్భంగా నేను మంత్రి గారి దృష్టికి ఓరల్గా తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపు 12 పాఠశాలల్లో అధ్యక్ష పల్లె ప్రకృతి వనాలని పాఠశాల కాంపౌండ్ లోపల పాఠశాల ప్లే గ్రౌండ్ని డిస్టర్బ్ చేస్తూ పల్లె ప్రకృతి వనాలని స్కూళ్లలో ఏర్పాటు చేయడం వల్ల ప్లే గ్రౌండ్స్ డిస్టర్బ్ అవుతున్నాయని సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష అదే రకంగా చాలా పాఠశాలలలో గత కొంతకాలం నుంచి విద్యా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అసలు విద్యా వాలంటీర్స్ వ్యవస్థ ఉందా లేదా దాన్ని కొనసాగిస్తూ ఉన్నామా దాన్ని తొలగిస్తూ ఉన్నామా ఉంటే వారి పరిస్థితి ఏంది వారి జీతభత్యాల పరిస్థితి ఏంది దీని మీద కూడా మంత్రి గారు కొంత క్లారిటీ ఇవ్వాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ చివరిగా మున్సిపాలిటీల పరిధి లోపల లేదా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్ని సంబంధిత లోకల్ బాడీలకు ఇస్తే మరికొంత మెరుగ్గా వాటిని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచించాల్సిందిగా తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ 14 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుకి పిల్లల్ని ఆ దిశగా డ్రైవ్ చేయాలని చెప్పి మంత్రి గారికి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా సూచిస్తా ఉన్నాం అధ్యక్ష ధన్యవాదాలు మినిస్టర్ గారు అధ్యక్ష గతంలో స్కూల్లో మెయింటెనెన్స్ గురించి కొంత గ్రాంట్ రిలీజ్ చేసేవాళ్ళం అధ్యక్ష దాంట్లో లాబొరేటరీ ఐటమ్స్ కానీ బోధనకు సంబంధించిన కానీ ఇంటర్నెట్ ఛార్జెస్ వీటన్నిటి కూడా కొంత గ్రాంట్గా రూపంలో కూడా ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష దానికి సంబంధించి గత 3 సంవత్సరాల నుండి చూసుకుంటా ఉంటే అధ్యక్ష దాదాపుగా 26,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష దాంట్లో 2017-18 సంవత్సరానికి ఒక 38 కోట్ల రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా 2018-19 ఒక 49 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష 19-20 సంవత్సరం కానీ 46 కోట్లు 20-21 సంవత్సరానికి 80 కోట్లు 21-22 సంవత్సరం కానీ 80 కోట్లు ప్రపోజల్స్ పెట్టినాం అధ్యక్ష ఇవి జనరల్గా అక్కడక్కడ కొంత కామెంట్స్ చేస్తూ ఉంటారు అధ్యక్ష గ్రాంట్స్ ఏం లేవని దానికి సంబంధించి గౌరవ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఉండాలనే ఉద్దేశంతో నీ చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఇది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫండ్ కొంత ఉంటుంది అధ్యక్ష గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు అడిగినట్టు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే స్పష్టంగా ఈ స్కూల్ సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి ఒక 4,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకోవడం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా ఒక సబ్ కమిటీ వేసి రిపోర్ట్ అంతా కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అది శాంక్షన్ ఇచ్చిన సందర్భంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటూ ఒక మాట చెప్పారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచులకు కొంత నిధులు ఇస్తూ వాళ్ళ కొంత విధులు ఏ విధంగా ఉండాలనేది ఒక డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇస్తున్న సందర్భంలో ఇప్పుడే మంత్రి గారు సమాధానం చెప్పినట్టు గ్రామ పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో గ్రామ పంచాయతీలలో ఉన్న స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి పిహెచ్సి సెంటర్స్ కానివ్వండి మా గ్రామంలో ఉన్నవన్నీ కూడా మా బాధ్యత అనే ఫీలింగ్ సర్పంచులకు రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ అంతా గ్రామ పంచాయతీలు కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్లలో అయితే అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వాలనేది స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ రోజు సిఎస్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు
अने डिपार्टमेंट्स मुनिसिपल एडमिनिस्ट्रेशन पंचायतराज डिपार्टमेंट अंड विद्याशाख संबंधी अंदर पीलि कोऑर्डिनेट चेसुकोवाली एक्कड गैप उंडकूडदु एक्कड पिल्ललकु वाळ्ळु क्लीन चेस्तुन्ननि अपवादु राकूडदु अनेदि मुख्यमंत्री गारु डैरेक्षन् इव्वडं जरिगिंदि अध्यक्ष చాలామంది చాలా గ్రామ పంచాయతీలలో గౌరవ సర్పంచులు శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది అధ్యక్ష వారందరికీ కూడా మంత్రి గారు మున్సిపల్ గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మున్సిపల్ శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ ఆ రోజు చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలోనే పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా స్కూల్ల బాధ్యత తీసుకోవాలనేది చెప్పడం జరిగింది అధ్యక్ష ఒకవేళ ఏ సర్పంచ్ నా విధంగా తీసుకోకపోతే బాధ్యత అక్కడన్న హెడ్ మాస్టర్ని రిపోర్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే లోకల్ బాడీస్ అది అర్బన్ లోకల్ బాడీస్ కావచ్చు రూరల్ లోకల్ బాడీస్ కావచ్చు అధ్యక్ష వాళ్ళు తీసుకోకపోతే తప్పకుండా పైకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు తోగుంట మండల కేంద్రంలో స్టూడెంట్స్ పనిచేశారని చెప్పారు అధ్యక్ష తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకుంటాం అధ్యక్ష తెప్పించుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా తప్పకుండా జరుగుతుందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా అధ్యక్ష అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించిన ప్లేస్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారనేది గతంలో ఎమ్మెల్యే గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష గౌరవ కలెక్టర్స్కి అధికారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష స్కూల్లో బాగా ప్లేస్ ఉండి ఉంటే తప్పకుండా పార్క్ అంటే ప్రకృతి వనాలు అంటే పార్కే కదా అధ్యక్ష దానికి ఇబ్బంది లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ ప్లేస్ కొన్ని స్కూల్స్లలో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష అట్లాంటి ప్లేసెస్లలో కలెక్టర్స్కి అవకాశం ఇచ్చాం అధ్యక్ష అక్కడ ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు అనేది దాంతోపాటు విద్యా వాలంటీర్ అది ఒకటి అడిగారు అధ్యక్ష ఇప్పటికే టీచర్స్ది ఒక దగ్గర టీచర్స్ ఎక్కువ ఉండి స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు అధ్యక్ష ఒక దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ ఉండి టీచర్స్ తక్కువ ఉన్న కొన్ని స్కూల్స్ అన్ని కూడా రేషనలైజేషన్ చేయాలనేది ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష చేసిన తర్వాత అంత అవసరం అనుకుంటే తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తాం నేను ఇతర గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను Honorable Chairman Pro Tem Telangana Legislative Council, in accordance with Rule 147 of the Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Council, I return here with a copy of the following bills as passed in the Telangana Legislative Assembly at its sitting held on 1/10/2021 and transmitted to the Telangana Legislative Council for its consideration. And state that the Telangana Legislative Council has passed the following bills on 4/10/2021 without any amendments. Number 1, the Telangana Housing Board Amendment Bill 2021, LA Bill Number 5 of 2021. Number 2, Sri Konda Lakshman Telangana State Horticulture University Amendment Bill 2021, LA Bill Number 6 of 2021. 3. The National Academy of Legal Studies and Research University Amendment Bill 2021, LA Bill Number 7 of 2021. Number 4, the Telangana Panchayatraj Amendment Bill 2021, LA Bill Number 8 of 2021. Now, zero hour, Dr. Abraham Gar, Gaurav Sabhilak Marokasar Vignapti. ఒకే అంశాన్ని గురించి ప్రస్తావించండి ఒకటి బ్రీఫ్గా మాట్లాడండి అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా నేను అడగబోయే క్వశ్చన్ ఏదైతే ఉందో అది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించినది అధ్యక్ష అలంపూర్ అనేది ఒక 5వ శక్తిపీఠం దేశంలో ఒక శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అక్కడ రోజు చాలామంది భక్తులు వస్తుంటారు ఆ పాపులేషను ఆ భక్తులు అదంతటి కలిపి అక్కడ ఓన్లీ 30-బెడ్డెడ్ హాస్పిటల్లే ఉంది దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు 50-బెడ్డెడ్కు దానిని ఇంకా ఎక్కువ చేయాలని 70-బెడ్డెడ్ దాకా చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అది రిమోట్ ప్లేస్ ఒక సైడ్ నల్లమల అడవులు ఉన్నవి ఇంకో సైడ్ ఏమో ఆంధ్ర ఏరియా మరి పేషెంట్స్ ఎక్కడ పోవాలా వాళ్ళ కర్నూలుకు పోయినట్లయితే అక్కడ ఆరోగ్యశ్రీ అప్లికబుల్ కాదు ఏమంటారు మీది తెలంగాణ మీది మీకు అప్లికబుల్ కాదు మీరు డబ్బులు కట్టాలంటారు ఇది ఒక రిజర్వ్డ్ నియోజకవర్గము చాలామంది బీద ప్రజలు ఆర్థికంగా చాలా వెనుకబడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ 70-బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి అవసరము రెండవది అంబులెన్స్ లేదు అంబులెన్సులు అవైలబుల్ ఉన్నవి మరి తక్షణమే ఒక అంబులెన్స్ ఇచ్చినట్లయితే బెటర్ ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదు చాలా చిన్న టౌన్
కాబట్టి ఒక అంబులెన్స్ తర్వాత అక్కడ డాక్టర్స్ స్పెషలిస్టులు కూడా అవసరం ఒక ఆబ్స్ట్రిషన్ ఒక ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఒక జనరల్ సర్జన్ మెడికల్ స్పెషలిస్ట్ తర్వాత పీడియాట్రిషియన్ తర్వాత అనెస్థెటిస్ట్ కూడా అవసరం అదే విధంగా అక్కడ క్వార్టర్స్ లేవు మరి టౌన్లో ఏమైనా క్వార్టర్స్ రెంట్కి అవైలబుల్ ఉన్నాయంటే అవి కూడా లేవు సార్ కాబట్టి దయచేసి అక్కడ క్వార్టర్స్ కట్టినట్లయితే డాక్టర్స్ అక్కడ తర్వాత నర్సెస్ కూడా అక్కడనే ఉండి మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 పడకల ఆసుపత్రి అలంపూర్ నియోజకవర్గానికి శాంక్షన్ చేసినారు అది 7 మండలాలకు సంబంధించిన సెంటర్లో నిర్మించడానికి ఇచ్చినందుకు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా బట్ ఇవన్నీ చాలా ఎమర్జెన్సీ అలంపూర్కు ఖచ్చితంగా ఇవి రావడానికి మన గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాము గౌరవ మంత్రి ఏది శ్రీనివాస గౌడ్ గారితో కూడా మాట్లాడినాము మరి మీ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాము చాలా అవసరం అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు డాక్టర్ శ్రీ అబ్రహం గారు ప్రస్తావించినటువంటి అంశాలను నమోదు చేసుకొని వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనార్థం పంపిస్తాం అధ్యక్ష గౌరవ సభ్యులు కె మాణిక్రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గం జహీరాబాద్లో రోడ్లన్నీ మరి 7 సంవత్సరాల నుంచి కొన్ని రోడ్లు పంచాయతీరాజ్ వాళ్ళని అడిగితే ఇది మా రోడ్లు కావని ఆర్ఎండ్బి వాళ్ళని అడిగితే ఇవి మా రోడ్లు కావని ఒకరు 7 రోడ్లను వాళ్ళు ఎప్పుడు చూసినా మావి కావని వదిలిపెడుతున్నారు అధ్యక్ష 7 రోడ్లు చాలా దారుణంగా పాడైపోయినాయి అధ్యక్ష మరి గౌరవ మంత్రులు మరి పంచాయతీరాజ్ మినిస్టరా లేకుంటే ఆర్ఎండ్బి మినిస్టరా ఆ రోడ్లను కొంచెం మీ దృష్టి పెట్టుకొని బాగు చేయాలని గౌరవ మంత్రులు ఇద్దరిని అనుకుంటున్నారు గౌరవ సభ్యులు మాణిక్రావు గారు వారి నియోజకవర్గంలో ఉన్న రోడ్ల విషయం ప్రస్తావించిన అధ్యక్ష తప్పకుండా తగు చర్యలు తీసుకోబడతాయని తమ ద్వారా వారికి మనవి చేస్తాను అధ్యక్ష మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అధ్యక్ష 2031 వరకు మన హైదరాబాదు బ్రహ్మాండంగా ముందుకు పోవాలనే ఆలోచనతోటి గత ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిలో తీసుకురావడం జరిగింది హెచ్ఎండిఏ అన్నప్పుడు ఒక ఆలోచనలో లేకుండా గత ప్రభుత్వాలు ఇంటెన్షనల్గా తప్పు విధానాలతోటి తప్పుడు ఆలోచనతోటి దురుద్దేశంతో తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుందనే ఆలోచనతోటి హైదరాబాద్ను టెరిటోరియల్గా తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఇబ్బంది పెట్టినటువంటి రాత్రి 12 గంటలకు డ్రాఫ్ట్ డిక్లేర్ చేసినటువంటి సందర్భం ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి మన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి సందర్భం కానీ ఇవాళ చూస్తే మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఇది ఎంత ఇబ్బంది అవుతూ ఉన్నదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 3 జిల్లాలకు 50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న హైదరాబాద్ను ఇబ్బంది పెట్టే విధంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లు కానీ ఏవైనా కానీ పర్మిషన్ రాకుండా పెరిఫెరల్ జోన్ అనో లేకపోతే రిక్రియేషన్ జోన్ అనో కమర్షియల్ జోన్ అనో ఇవన్నిటికీ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి హెచ్ఎండిఏలో ఉన్నటువంటి లొసుగులు అన్నీ కూడా గౌరవ మంత్రి గారిని నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ప్రక్షాళన చేసి ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఎండిఏను వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు గూగుల్లో చూసుకున్న తర్వాత దాన్ని కన్జర్వేషన్ జోన్గా పెట్టడం జరిగింది ఫారెస్ట్ ఏరియాకు ఉన్నటువంటి సందర్భాల్లో కాకుండా ఎవరో ఫామ్ హౌజ్లలో చెట్లు ఫామ్ హౌజ్లో పెంచుకున్నటువంటి వాటిని చూసి కన్జర్వేషన్ జోన్లుగా పెట్టి ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కానీ మహేశ్వరం నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల సౌత్ అండ్ అదేవిధంగా ఈస్ట్కి సంబంధించినటువంటి ఏరియాలు మొత్తం కూడా ఇబ్బంది పరంగా ఉన్నాయి ఇదే 50 కిలోమీటర్లు దాటిపోయిన తర్వాత డిటీసీవి లేఅవుట్లకు ఉన్నటువంటి సందర్భాల్లో అక్కడ ఇక్కడికన్నా రేట్లు అక్కడ హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి రేట్లు కాకుండా అక్కడ బ్రహ్మాండంగా పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాలు కూడా ఇబ్బంది పడకుండా ఉన్నాయి కాబట్టి హెచ్ఎండిఏను ఖచ్చితంగా ప్రక్షాళన చేసి వాస్తవాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని సందర్శించి ఒక టీంను వేసి లేకపోతే ఒక సబ్ కమిటీ వేసో లేకపోతే హెచ్ఎండిఏలో ఉన్న శాసనసభ్యులను పిలిపించి కూర్చొని వాస్తవాలు అనేది తెలుసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా కేటీఆర్ సార్ని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రస్తావించిన హెచ్ఎండిఏ విషయాలు గౌరవ పురపాలక శాఖ మంత్రులు గారికి తెలియజేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గౌరవ సభ్యులకు చిన్న విజ్ఞప్తి
జీరో ఓవర్ మాట్లాడాల్సినటువంటి వాళ్ళు పార్ట్ మన చీఫ్ విప్ గారికి ఇవ్వండి పేర్లు విడివిడిగా ఇక్కడ కాగితాలు పంపుతుంటే వందలు అవుతున్నాయి ఇక్కడ దయచేసి చీఫ్ విప్ గారి ద్వారా నాకు పేర్లు వస్తే వారిని అనుమతిస్తాను నేను బి గణేష్ గుప్తా గారు అధ్యక్ష మొన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలు కారణంగా నిజామాబాద్ నగరంలో నాగారం ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో నుండి సిటీలోకి ఒకేసారి నీళ్లు రావడం వల్ల బోధన్ రోడ్ ప్రాంతంలో ఇంకా కొన్ని ప్రాంతంలో నీళ్లు వచ్చేసి చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత ఇరిగేషన్ అధికారులు పోయి అక్కడ పరిశీలించి ఏ విధంగా అయితే చెక్ డ్యాములు కడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కొన్ని చెక్ డ్యాములు కట్టినట్టయితే కొంత మట్టుకు మనం ఆ వాటర్ అరెస్ట్ చేయగలుగుతామని చెప్పేసి వారు సూచించారు తమరి ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా నిజామాబాద్ నియోజకవర్గం 100% అర్బన్ నియోజకవర్గం అయినప్పటికీ ఈ భారీ వర్షాలతో ఇక ముందు ఇబ్బంది కాకుండా అధికారులను పంపించి అక్కడ ఎన్ని చెక్ డ్యాములు అవసరమో అక్కడ నిర్మించాలని చెప్పేసి తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష మినిస్టర్ గారు గౌరవ సభ్యులు గణేష్ గుప్తా గారు వారి నియోజకవర్గమైనటువంటి నిజామాబాద్ అర్బన్లో మొన్నటి వర్షాలకు మరి అక్కడ పరిస్థితులను ప్రస్తావించిన అధ్యక్ష తప్పకుండా ఇరిగేషన్ వారితో మాట్లాడి అక్కడ మరి ఆ నీటిని ఆపటానికి ఏం చేయొచ్చు అని విషయాలు పరిశీలించి తగు చర్య తీసుకోబడుతుంది అధ్యక్ష జనాబ్ జాఫర్ హుసేన్ సాబ్ పూరే నామా చీఫ్ విప్ ఆప్కా బహుత్ బహుత్ శుక్రియా జనాబ్ స్పీకర్ సాహబ్ ఆప్నే ముజే యే జో మౌకా దియా మేరా సీదా సవాల్ హై సాహబ్ యే జో ఆసరా పెన్షన్ హై ఉస్కే తాల్లుక్ సే సవాల్ హై సాహబ్ పిఛలే 2 సాల్ సే జ్యాదా అర్సే సే జో అప్లికేషన్ ఆసరా పెన్షన్ కే లియే గయే హై సార్ ఉన్ లోగో కే లియే అభీ తక్ ఆసరా పెన్షన్ చాలూ నహీ హువా సార్ అభీ మే చీఫ్ మినిస్టర్ సాహబ్ కా శుక్రియా అదా కర్తా హూ ఉన్హోనే 57 ఇయర్స్ కా భీ కియా ఔర్ ఉస్కే అప్లికేషన్ భీ లియే గయే సార్ మగర్ మే ఆప్సే సీదా యే పూచనా చాతా హూ సార్ ఆసరా పెన్షన్ కే అందర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ భీ హై ఉస్మే విడో పెన్షన్ భీ హై డిసేబుల్ పెన్షన్ భీ హై సార్ యే కోవిడ్ కీ తరఫ్ సే సార్ కాఫీ లోగ్ జో బేవా హో గయే హై జో లేడీస్ ఉన్కా భీ పెన్షన్ అభీ తక్ నహీ దియా జా రహా హై సార్ తో మే ఆప్కే జరియే సే ఖాస్ తౌర్ సే హుకూమత్ కో యే కహనా చాతా హూ కి ఇమీడియట్ ఆప్ ఆసరా పెన్షన్ జితనే నయే అప్లికేషన్ లియే హై ఉన్కో రిలీజ్ కరియే ఉస్కే సాత్ సాత్ జో ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ హై ఉన్కో భీ 3 మహీనే సే పెన్షన్ నహీ ఆ రహా సార్ ఉన్కో భీ కర్నా చూకే ఆజ్ లోగ్ బహుత్ పరేషాన్ హై సార్ ఖానే కే లియే పరేషాన్ హై సార్ ఔర్ బచ్చో కి ఫీస్ కే లియే పరేషాన్ హై సార్ ఇస్కే లియే ఆప్కే జరియే సే మే మినిస్టర్ సాహబ్ సే ఖాయిష్ కర్తా హూ కి జల్ద్ సే జల్ద్ ఆసరా పెన్షన్ రిలీజ్ కియా జాయ్ బహుత్ బహుత్ శుక్రియా అనుసూయ గారు సార్ జనాబ్ జాఫరుద్దీన్ గారు ఆసరా పెన్షన్కి సంబంధించిన ఇష్యూస్ని లేవనెత్తారు అధ్యక్ష కన్సర్న్ మినిస్టర్ గారికి తెలియజేసి అవి ఎనామిలీస్ ఏమైనా ఉంటే కూడా వాటిని కరెక్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అనుసూయ గారు తెలంగాణలో మరి అత్యధికంగా జీవిస్తున్నటువంటి బహుజనులు దళితులు ఆదివాసీలు గిరిజనులు ప్రకృతి ఆరాధకులుగా ఉన్నారు సార్ ముఖ్యంగా గ్రామ దేవతలను పూజించేటువంటి మరి శివశక్తులు కానీ అదేవిధంగా మరి దేవుడమ్మలు కానీ అదేవిధంగా మరి ఇంకా ఇతర పూజారులు ఏదైతే బహుజన పూజారులు ఉన్నారో సార్ అనేక చెట్టుకు పుట్టకు అదేవిధంగా రాళ్లను దేవతలుగా ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించేటువంటి వీళ్ళు మరి వీళ్ళకు కూడా బ్రాహ్మణ సాధకులుగా ఉన్నటువంటి దీపధూప నైవేద్యాలలాగా అదేవిధంగా మసీదులలో మరి మా ముస్లిం సోదరులకు ఇస్తున్నటువంటి మౌజాం ఈజాంలో కల్పిస్తున్నటువంటి జీవన భృతిని కూడా మరి కల్పించాలని వారు కోరుతూ ఉన్నారు సార్ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు మరి ప్రతీకలుగా ఉన్నటువంటి ఈ శివశక్తుల యొక్క గౌరవాన్ని కాపాడుతూ వారికి కూడా గౌరవ వేతనాలు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఊర్లో మరి లోకల్గా ఉండేటువంటి టెంపుల్స్ ఉన్నాయి సార్ అక్కడ మరి మిగతా అందరూ రామాలయాలకే వెళ్ళరు లేదా శివాలయాలకు వెళ్ళరు లేదా సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళరు సార్ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కూడా ఏదైతే బహుజన పూజారులు అంటాం సార్ వీరందరినీ కలిపి వారి యొక్క గౌరవాన్ని కాపాడుతూ వారికి కూడా అక్కడ స్థానిక గ్రామాలలో పూజలు చేస్తున్నటువంటి వీళ్ళందరికీ
దేవుడమ్మలు కానీ అదే విధంగా శివశక్తులు కానీ పోతన్నలు కానీ ఇట్లా ఉన్నటువంటి వారందరికి కూడా గౌరవ వేతనాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారిని కూడా గౌరవించే విధంగా చొరవలు తీసుకోవాలని, వారికి కూడా మరి వారు కోరిన ప్రకారం గుళ్ళకు కూడా గుళ్ళ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి అనసూయ గారు చెప్పిన విషయాన్ని నోటు చేసుకున్న అధ్యక్ష, మరి పరిశీలించడం జరుగుతుంది. గౌరవ సభ్యుడు గండ్రా వెంకటరెడ్డి గారు. అధ్యక్ష, నా నియోజకవర్గం భూపాల్పల్లిలో రేగొండ మండలం ఉంది. అధ్యక్ష, రేగొండ మండలం 37 గ్రామ పంచాయతీలతోటి చాలా పెద్ద మండలంగా ఉన్నది. ఆ మండలాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు ఇంకొక మండలంగా మరి ఏర్పాటు చేయాలి. దాన్ని గోరికొత్తపల్లి కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, వారి నియోజకవర్గంలోని రేగొండ మండలం నుంచి గూరుకొత్తపల్లి అనే కొత్త మండలాన్ని ఏర్పాటు విషయం ప్రస్తావించిన అధ్యక్ష, నోట్ చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయం చెప్తాం. అధ్యక్ష. డాక్టర్ సంజయ్ గారు. డాక్టర్ సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు సభలో ఉన్నటువంటి వారికి ఒక విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా నియోజకవర్గం అంతా కూడా ఆయకట్ ఏరియా. వరి ధాన్యం అత్యధికంగా పండుతున్న ప్రాంతం జగిత్యాల. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొదటి రెండు స్థానాల్లో జగిత్యాల ఉన్నది. అధ్యక్ష, వ్యవసాయ పంట మార్పిడి గురించి ఇప్పటికే పత్రికల్లో కావచ్చు, అధికారుల ద్వారా వింటూ ఉన్నాం. మరి వేసంగి పంట వరి వద్దన్న సందర్భంలో వేరే నూనె ధాన్యాలు కానీ పప్పు గింజలు కానీ పప్పు ధాన్యాలు ఇట్లాంటివి పండించాలంటే మన ప్రభుత్వ పక్షాన కూడా కొంత ప్రోత్సాహం అవసరం. ముఖ్యంగా విత్తనాలు ఇచ్చే సమయంలోనే దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సబ్సిడీ పైన కావచ్చు, నాణ్యమైన విత్తనాలు అలాంటి తక్కువ ధరకు ఇచ్చే విధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, తమ ద్వారా. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు డాక్టర్ సంజయ్ గారు ప్రస్తావించినటువంటి అంశం ప్రభుత్వ పరిశీలనలో ఆల్రెడీ ఉంది. త్వరలో తమరి అనుమతితో ఈ సభలో చేపట్టబోయేటువంటి షార్ట్ డిస్కషన్స్లో వ్యవసాయ సబ్జెక్టు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వివరణాత్మకంగా విషయాలు ప్రస్తావించడానికి సన్నద్ధమై ఉన్నారు. అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పాఠశాలలో అధ్యక్ష, పాఠశాలలో క్షావెంజర్ల విషయం అధ్యక్ష, మరి టీచర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క బళ్ళలో వీళ్ళు కావాలని కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడే గౌరవ మంత్రి గారు ఇంతకుముందు చెప్పారు, గ్రామ పంచాయతీ నిధుల నుండి సర్పంచు అవకాశం ఉంది, వారు ఇవ్వచ్చు అని చెప్పారు అధ్యక్ష. కానీ అది సర్పంచ్ నిధులు కావచ్చు, లేదంటే అధ్యక్ష మంత్రి యొక్క ప్రత్యేక నిధుల నుండైనా సరే అధ్యక్ష, ఎమ్మెల్యే గారు సిడిపి ఫండ్ నుంచి అయినా సరే అధ్యక్ష, 40% ఇప్పుడు పాఠశాలలకు పెడతా ఉన్నారు ఎమ్మెల్యేలు. దాంట్లో అయినా సరే అధ్యక్ష, ప్రతి నియోజకవర్గంలో ఒక 100 స్కూళ్ళు ఉంటాయి, 100 స్కూళ్ళు ఇంటూ 4 నుంచి 5,000 6,000 ఇచ్చినా కానీ 50 నుంచి 60 లక్షల కంటే ఎక్కువ కాదు అధ్యక్ష. మాకు సంవత్సరానికి 2 కోట్లు స్కూళ్లకు నిధులు ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా లేదంటే ఒకవేళ డిఎంఎఫ్ఎట్ నిధుల నుంచి అయినా సరే అధ్యక్ష, అది కాకపోతే కలెక్టర్ క్రిషల్ బ్యాలెన్స్ నుంచి అయినా పర్వాలేదు అధ్యక్ష. మరి పాఠశాలలో ఖచ్చితంగా క్షావెంజర్ని వెంటనే ప్రభుత్వం ఒక బాధ్యతగా ఏదో ఒక నిధుల నుండి, ఏది కాకుండా కనీసం మరి మంత్రి యొక్క బడ్జెట్ నుంచి అయినా ఇవ్వాల్సిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాస్త్రసభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష ఇంజనీరింగ్ కాలేజీ లేదు అధ్యక్ష. అటు అశ్వవాద జిల్లా కానీ, ఇటు మంచిర్యాల జిల్లా కానీ, ఈ ప్రాంతం అంతా కూడా మరి పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చదవాలంటే అధ్యక్ష మరి వరంగల్లో హైదరాబాద్ రావాల్సి వస్తుంది. బెల్లంపల్లిలో నా నియోజకవర్గం కేంద్రంలో అధ్యక్ష పాటకని కాలేజీ ఉంది అధ్యక్ష. శ్రీరాంపూర్లో ఒక పాటకని కాలేజీ ఉంది. మరి సింగరేణి వారి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో ఒకటి నడుస్తుంది ప్రభుత్వ పరంగా, మరి బెల్లంపల్లి నడుస్తుంది కాబట్టి దయచేసి అక్కడ సింగరేణి స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి ప్రాంతం ఇంతకుముందు అక్కడ మైన్స్ ఉండేది, ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినాయి. మా నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ పెద్ద షెడ్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి. దయచేసి స్ట్రక్చర్ కోసం అయితే ఏం రూపాయి ఖర్చు పెట్టడం అవసరం లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారు ఏంటంటే అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీని పెట్టినట్టయితే అటు అశ్వవాద జిల్లా కానీ ఇటు మంచిర్యాల జిల్లా కానీ మధ్యలో ఉంటుంది కాబట్టి దయచేసి ఒక ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేపించాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని
మరి మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష గౌరవ శాసనసభలు దుర్గం చెన్నయ్య గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష రాజా సింగ్ సార్ ధన్యవాదం అధ్యక్ష అధ్యక్ష ఎస్సుల గురించి ఏబిసిడి వర్గీకరణ గురించి దాదాపు మన తెలంగాణలో 30 సంవత్సరాల నుంచి చాలామంది ఎస్సీ నేతలు పోరాడుతున్నారు అధ్యక్ష గతంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసు పెట్టుకొని అన్ని నేతలకి కేంద్రంకి తీసుకొని వెళ్ళి అక్కడ ఎస్సీ వర్గీకరణ గురించి మనం మాట్లాడదాం చర్చ చేద్దాం ఉపిద్దామని కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు అధ్యక్ష ఇవాళ దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది చాలామంది బయట నేతలు అడుగుతున్నారు అధ్యక్ష ఈ వర్గీకరణ గురించి మాట్లాడండి అని చాలామంది నేతలు అంటున్నారు అధ్యక్ష నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను ఇంకొకసారి దీనిపైన దృష్టి పెట్టి ఇంకొకసారి మాట్లాడి అన్ని నేతలు రానికి రెడీ ఉన్నారు అధ్యక్ష కేంద్రంకి పోదాం కేంద్రంకి మాట్లాడదాం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కేంద్రంకి వెళ్తున్నారు ముఖ్య ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు అక్కడ ఏం మాట్లాడతారు తెలియాలి కదా అధ్యక్ష అందుకోసం మేము కూడా ముందు ఉంటే మేము కూడా ప్రధానమంత్రి గారు ముందు ఉంటే ఏం మాట్లాడుతున్నారు మేము కూడా ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాం ఇది కంపల్సరీ ఇష్యూ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎస్సీ వర్గం అంటే వాళ్ళు చాలా వరకు కొట్లాడుతున్నారు దీనిపైన మీరు ఆలోచన పెట్టండి అని మేము కూడా రిక్వెస్ట్ పెడతాం అధ్యక్ష థ్యాంక్ యూ మినిస్టర్ గారు అధ్యక్ష జీరో వారు కానీ నేను ఉండబట్టలేక బాధతో చెప్తా ఉన్నా నేను నోట్ చేసుకున్న అధ్యక్ష వారు చెప్పింది కానీ అసెంబ్లీ తీర్మానం చేసే పంపించింది అధ్యక్ష మాటల కంటే అతి విలువైంది అసెంబ్లీ తీర్మానం చేసి పంపించరు వారి ప్రభుత్వం వారు అక్కడ కేంద్ర ప్రభుత్వం వారి పార్టీ ప్రభుత్వం దగ్గరనే పెండింగ్ పెట్టుకున్నారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు అధ్యక్ష నోట్ చేసుకున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ కోనేరు కోనప్ప గారు కోనేరు కోనప్ప గారు అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గంలో కౌటాల మండలం పక్కనే వార్ధా నది ప్రవహిస్తూ ఉంటుంది అవతల పక్కన మహారాష్ట్ర గ్రామాలకి మా కౌటాల మండల గ్రామాలకి సంబంధాలు ఉంటాయి రైతులు అటు ఇటు పోతూ ఉన్నారు ఆ వార్ధా నదిలో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం గుండాయిపేట నుంచి నందివర్ధన్కి ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేశాను అధ్యక్ష గౌరవ సభ్యులు కోనప్ప గారి బ్రిడ్జి నిర్మాణం సంగతి ప్రస్తావించారు నోట్ చేసుకున్నాను అధ్యక్ష పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష మరి జనార్దన్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారిని సంబంధించిన విషయం అధ్యక్ష ఈ నాగర్కల్ టౌన్లో జిల్లా కేంద్రము జూనియర్ కాలేజ్ బిల్డింగు గత 70-80 సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది పూర్తి అధ్వాన స్థితిలో ఉంది చివరికి దానికి విండోస్ కానీ డోర్స్ కానీ ఒక వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష దాని గురించి ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రి గారిని కోరేది ఒకటే ఎంత తొందరలో అయితే తొందరలో ఒక జూనియర్ కాలేజ్ బిల్డింగు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారు కోరుతారు అధ్యక్ష మినిస్టర్ గారు గౌరవ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు టి రాజయ్య గారు పి నరేందర్ రెడ్డి గారు పి నరేందర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం అధ్యక్ష నా కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ నుంచి పోచమ్మ తండ మైసమ్మ తండ వరకు మధ్యలో ఒక మైసమ్మ తండ వాగ్ అనే ఒక పెద్ద వాగుంది అధ్యక్ష మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు వారు ఉధృతంగా ప్రవహించి ఒక బాల్యనాయక్ అనే వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్లో చనిపోతే గ్రామంలో తీసుకుపోలేని పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను ఎమర్జెన్సీ కింద ఈ బ్రిడ్జి మంజూరు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రస్తావించిన బ్రిడ్జి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష ముత్తుడి యాదగిరెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది
రాష్ట్రానికి సంబంధించిన విషయం అధ్యక్ష మన నాడు నేడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న రోడ్స్ నాటి రోడ్స్ ఇయాల మన కళ్ళ ముందున్నాయి ఎట్లా డెవలప్ జరుగుతుందో అన్ని రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న హరితహారం రోడ్లన్నీ ఎంత పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా మన్నో కరీంనగర్ రోడ్లో పోతున్నా అధ్యక్ష మలేషియాలో పోతున్నాం అనిపిస్తుంది అధ్యక్ష 33% గ్రీనరీ ఉండాలని చేసిన తపన కానీ ఆ దేశంలో ఆనాడు 85లో పోయినప్పుడు అధ్యక్ష 90% ఫారెస్ట్ 10% ఓపెన్ ల్యాండ్ ఉండే అధ్యక్ష మలేషియాలో ఇప్పుడు అది 80%కి వచ్చినట్టు 20% ఓపెన్ ల్యాండ్కి వచ్చినట్టు తెలుస్తుంది అధ్యక్ష సరే రోడ్లు అంత మంచిగా చేస్తుంటే ప్రజలు మంచిగా ఆహ్లాదాన్ని అనుభవించుకుంటూ రోడ్లు ప్రయాణం చేస్తుంటే రోడ్లపైన ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష చాలా చోట్ల మొత్తం రాష్ట్రం అంతా అధ్యక్ష బస్సులు లారీలు పోయి గుద్దుకొని ధ్వంస బస్సులలో మంది చచ్చిపోయిన దాఖలాలున్నాయి లారీలు గుద్దుకొని ఆ స్ట్రక్చర్స్ పడిపోయి డ్రైవర్తో పాటు ఆ ఇరుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చచ్చిపోయిన దాఖలాలున్నాయి అధ్యక్ష బైకులు అయితే లెక్క పెట్టలేము మర్చిపోలేదు అధ్యక్ష అనేక సార్లు బైకులు వాళ్ళు తలకాయల వల్ల చచ్చిపోయారు అధ్యక్ష తో ఆ రోడ్ల మీద ఉన్నటువంటి స్ట్రక్చర్స్ గుడి కానీ మసీదు కానీ లేక చర్చి కానీ చిల్లాలు కానీ ఏవైనా ఉన్నాయో ప్రతిపక్షాలన్నీ ఆలోచన చేసి ఈ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా డెవలప్ అవుతుంది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనేక సంస్కరణలకు మూలమైంది మన ఈ రాష్ట్రం అట్లనే ప్రతిపక్షాలు ముందుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకుంటే ఎంఐఎం పార్టీ కానీ లేదా ఎలక్ట్గా కాడినటువంటి సిపిఐ సిపిఎం సభ్యులు కానీ రాష్ట్రంలో కూర్చొని ఒక తీర్మానం చేసి రోడ్లపైన ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ ప్రజలకు శ్రేయస్సు రీత్యా వాటిని తొలగింపజేసి దానికి రెట్టింపుగా స్థలాలు ఎక్కడ ఇస్తే బాగుంటుందో ప్రతిపక్షాలన్నీ ఆలోచన చేసి దీన్ని రాష్ట్ర డెవలప్మెంట్కు ఇదొక మూలం కావాలి దేశానికి ఆదర్శం కావాలని చెప్పి నేను సభకు తమ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష బాబురు రాథోడ్ గారు అధ్యక్ష కాయితీ లవాణానే సమాజము తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష వీరిని మథుర బంజారాలు అని పిలుస్తారు అటువంటి వారి గురించి వారి ముఖ్య వృత్తి పశుపోషణ కాబట్టి వెనుకబడ్డ జాతి కూలీ నాలి చిన్న చిత్తక వ్యవసాయం చేసే జాతి కాబట్టి వారికి ఇంత గతంలో మన అసెంబ్లీ నుంచి రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగి తీర్మానం చేయడం జరిగింది అది కేంద్రంలో లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి ఒక అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ జాతిని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష మినిస్టర్ గారు శాసనసభ్యులు బాపురావు రాఠోడ్ గారు చెప్పిన విషయాన్ని నోటు చేసుకున్నాం అధ్యక్ష బలాల గారు ఆనరబుల్ స్పీకర్ సార్ మే ఆప్కే జరియే హమారే ఎడ్యుకేషన్ మినిస్టర్ సాహిబా సే కహనా చాహుంగా కే దో సాల్ పహలే భీ ఇస్ బాత్ కో ఉఠాయా గయా పర్సనల్లీ రిప్రజెంటేషన్ భీ దియా గయా 69 ఉర్దూ మీడియం సెల్ఫ్ ఫైనాన్స్ జూనియర్ లెక్చరర్స్ కే తాలుక్ సే జిస్కే లియే జియో భీ ఇష్యూ కియా గయా జియో నంబర్ 162 ఆఫ్ 2017 ఫైల్ నంబర్ 1201/1E/A1/2019-2002 ఆజ్ తక్ పెండింగ్ హే మేడం యే జియో ఇష్యూ కియా గయా థా యే గెస్ట్ లెక్చరర్స్ కు జో హే సో ఆప్ కాంటాక్ట్ బేసిస్ కే ఉపర్ ఇన్కు సాలరీస్ దీజియే బోల్ కే కై సాలో సే యే లోగ్ యే బచ్చియా వహాన్ పర్ కామ్ కర్ రహే హే యే టీచర్స్ వహాన్ కామ్ కర్ రహే హే ఇన్కా ఘర్ కా గుజారా ముష్కిల్ హో చుకా హే కాంటాక్ట్ బేసిస్ కే ఉపర్ జో లెక్చరర్స్ కు దేతే హే యే జియో కే తహత్ యే జియో వహీ బోల్ కర్ నికాలా గయా థా ఆప్ ఇస్సే పహలే భీ ఆప్ వాదా కరే థే ఆప్కే నోటిస్ మే లేకర్ ఆయా గయా థా ఆజ్ తక్ ఇన్కు నహీ దియా గయా మే ఆప్ సే గుజారిష్ కర్తా హూ కి యే ఫైల్ కో జల్దీ క్లియర్ కర్ కర్ యే గెస్ట్ లెక్చరర్స్ కు జో సో కాంటాక్ట్ లెక్చరర్స్ కే జరియే ఇన్కో దియా జాయ్ ఔర్ ఉర్దూ వేకెంట్ పోస్ట్ కే లియే డిఎస్సీ ఉర్దూ కండక్ట్ కియా జాయ్ ఔర్ జితనే భీ డిఎస్సీ పురానే హో చుకే హై కై పోస్ట్ ఉస్కే అందర్ డీ రిజర్వ్ కర్నే కా హై జో రిజర్వేషన్ కే అందర్ జో టీచర్స్ నహీ ఆయే ఎస్సీ ఎస్టీ కే అందర్ ఉర్దూ మీడియం కే పోస్ట్ ఉర్దూ మీడియం ఉర్దూ నహీ ఆతీ హై ఉన్కో ఇస్లియే వో పోస్ట్ ఖాలీ రహతే హై తో మే హుకూమత్ కే జరియే హుకూమత్ కో ఆప్కే జరియే గుజారిష్ కర్నా చాహూంగా కి యే డిరిజర్వ్ కియా జాయే
और वो 69 लेक्चर्स का मसला हल किया जाए। शुक्रिया। मिनिस्टर गारु गौरवशास सभ्यु मलकपेट बलाल गारु चेप्पिन अंशान्नि नोट चेसुकुन्नानु अध्यक्ष प्रभुत्व परिशीलनलो उंदि। बट्टी गारु अध्यक्ष राष्ट्र प्रभुत्वं टीआरएस पार्टी ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చింది అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్య కుటుంబాలకు సంబంధించి చితికిపోయిన నష్టపోయినటువంటి వాళ్ళందరి కోసం ఒక ఆర్యవైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతామని ఆ ఆర్యవైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ కొంత నిధిని సమకూర్చి చితికిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఉపయోగపడుతుంది దీన్ని తప్పనిసరిగా చేస్తామని చెప్పారు ఇంతవరకు చేయలేదు అధ్యక్ష ఎప్పటిలోగా చేస్తారు త్వరగా చేయాలని దీన్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను మినిస్టర్ గారు గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష హనుమంత్ సింగ్ గారు అధ్యక్ష మొన్నటి వర్షాలకు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్వి రోడ్లు బ్రిడ్జెస్ డ్యామేజ్ జరిగింది సంగారెడ్డి కామారెడ్డి డిస్ట్రిక్ట్ మధ్యలో నల్లవాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ మొత్తానికి కొట్టుకుపోయింది అదేవిధంగా పిట్లం నారాయణఖేడ్ రోడ్ మీద ఉన్నటువంటి పిల్లివాగు కాకివాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్లు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా ఎన్హెచ్ 161 నుంచి జుక్కల్ పోయే రోడ్డు పైన జుక్కల్ దగ్గర లో లెవెల్ కాజ్వే ఉండే అది కూడా డ్యామేజ్ అయింది అదేవిధంగా బిచ్చుకుంద డోంగ్లీ రోడ్డు పైన ఖద్గాం దగ్గర కాజ్వే ఉండే అది కూడా డ్యామేజ్ అయింది అదేవిధంగా బాన్సోడ బిచ్చుకుంద రోడ్డు పైన వాజిద్ నగర్ దగ్గర ఒక కల్వర్టు డ్యామేజ్ అయింది అదేవిధంగా బొల్లక్పల్లి దగ్గర రోడ్డు డ్యామేజ్ అయింది మొత్తానికి జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్లు బ్రిడ్జ్లు ఏవైతే డ్యామేజ్ అయినాయో ఎఫ్డీఆర్ కింద మంజూరు చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను మినిస్టర్ గారు గౌరవ సభ్యులు హనుమంత్ సిండే గారు మొన్నటి వర్షాల వల్ల వారి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జ్ల విషయం ప్రస్తావించిన అధ్యక్ష తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష పద్మదేవేంద్ర రెడ్డి గారు అధ్యక్ష మరి ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష నా నియోజకవర్గానికి సంబంధించి రామాయణపేట మున్సిపాలిటీ అనేది ఎన్హెచ్ 44కి దరిదాపుల్లో ఉంటుంది అధ్యక్ష చాలా యాక్సిడెంట్ జరిగితే కూడా అక్కడ పిహెచ్సి సెంటర్కి వెళ్ళి మరి గతంలో అందరు కూడా ఆరోగ్యాన్ని మరి స్టాఫ్ ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం తొందరగా యాక్సిడెంట్ కాగానే దానికి సిబ్బంది కూడా ఉండేవారు అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పిహెచ్సి నుండి సిహెచ్సిగా మార్చాలని చెప్పేసి అప్గ్రేడ్ చేసి 5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం వల్ల కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష దాని ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది కానీ పిహెచ్సి నుండి స్టాఫ్ మాత్రం సిహెచ్సి వరకు సిబ్బంది కొరత తీరకపోవడం వల్ల దాన్ని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయకపోవడం వల్ల ఎవరైతే యథావిధిగా సిబ్బంది కొనసాగుతున్నారు అధ్యక్ష దాన్ని అప్గ్రేడ్ చేసినచో దానికి సిబ్బంది కూడా ఎక్కువ అవుతారు అదేవిధంగా వైద్య విధాన పరిషత్కి మార్చినచో మనకు తొందరగా వైద్యం కూడా అందే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది ఎన్హెచ్ 44 చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ సిబ్బంది ఉండడం వల్ల డాక్టర్లు ఉండడం వల్ల అప్గ్రేడ్ కావడం వల్ల ఎక్కువ మంది సిబ్బంది ఉండి వైద్యాన్ని తొందరగా అందించే అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయాల్సిందిగా వైద్య విధాన పరిషత్కి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలో ఉన్న పిహెచ్సిని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేసే అంశాన్ని ప్రస్తావించారు నోట్ చేసుకున్నాం అధ్యక్ష రవీంద్ర కుమార్ గారు అధ్యక్ష ఇది వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశం అధ్యక్ష మా నియోజకవర్గంలో గుండ్లపల్లి మండలంలో డిండి ప్రాజెక్ట్ ఉన్నది అధ్యక్ష అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఆ డిండి ప్రాజెక్టుకు సంబంధించిన అగ్రికల్చర్ ఫామ్ 70 ఎకరాలతో అక్కడ అగ్రికల్చర్ ఫామ్ కూడా ఉంది అధ్యక్ష డిండి ప్రాజెక్ట్ ఉన్నది ఆయకట్టు ఉన్నది అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన డిండి ప్రాజెక్టుతో పాటు నాగర్ కర్నూలు జిల్లా కానీ వనపర్తి జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ అన్నిటికీ కూడలి అధ్యక్ష అది ఆ డిండి అగ్రికల్చర్ ఫామ్లో ఒక పాలిటెక్నికల్ అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేయమని గతంలోనే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి గారికి ఒక నివేదికను కూడా ఇచ్చినాం అధ్యక్ష తప్పకుండా గిరిజన ప్రాంతం ఈ 3-4 జిల్లాలకు కూడలి కాబట్టి ఆ డిండి ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రికల్చర్ ఫామ్లో
పాలిటెక్నికల్ అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీ రవీంద్ర నాయక్ గారు ప్రస్తావించినటువంటి అంశం ప్రభుత్వ పరిశీలనలో ఆల్రెడీ ఉంది అధ్యక్ష. ఎస్ రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది పవర్ మినిస్టర్కు సంబంధించిన ప్రశ్న అధ్యక్ష. గతంలో ఈ తెలంగాణ ఏర్పడినాక రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ రెండింతలు మనం సబ్స్టేషన్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ ఓపెన్ చేసుకునేటప్పుడు ఏదైతే విలేజెస్లో ఆ సబ్స్టేషన్కు ల్యాండ్ ఎవరైతే డొనేట్ రెండింతలు మనం సబ్స్టేషన్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ ఓపెన్ చేసుకునేటప్పుడు ఏదైతే విలేజెస్లో ఆ సబ్స్టేషన్కు ల్యాండ్ ఎవరైతే డొనేట్